పంటల సాగులో విష రసాయనాల వాడకం విచ్చలవిడిగా పెరిగిపోయింది ఏం తినాలన్నా ప్రజలు జంకాల్సిన పరిస్థితి ఏర్పడింది అందుకే ఈ మధ్య కాలంలో ఇంటి పంటల సాగు వైపు ప్రజలు ఆసక్తిని కనబరుస్తున్నారు ఈ నేపథ్యంలో తెలంగాణ ఉద్యానవన శాఖ అర్బన్ ఫార్మింగ్కు ప్రోత్సాహాన్ని అందిస్తోంది రాయితీపై విత్తనాలు సేంద్రియ ఎరువుల పంపిణీ చేసేందుకు అధికారులు చర్యలు చేపట్టారు పరిపూర్ణ ఆరోగ్యం కోసం స్వచ్ఛమైన కూరగాయలు ఆకుకూరలు కావాలనుకుంటున్నారా పుచ్చులు లేని పురుగుమందులు వాడని పండ్లు ఉంటే బావుంటుందని భావిస్తున్నారా అయితే మీ ఇంట్లోనే వీటిని పండించుకోవచ్చు ఇంటి పైకప్పులు బాల్కానీలు పెరట్లో కేవలం రెండు వందల చదరపు అడుగుల స్థలం ఉంటే చాలు సొంతంగా సాగుచేసుకోవచ్చు కనీసం వంద చెదరపు అడుగులున్నా సరే ఇంటిళ్ల పాదికి ఏడాదిపాటు సరిపడ కూరగాయలు ఆకుకూరలు రెండు మూడు రకాల పండ్లు పండించుకోవచ్చు ప్రస్తుతం నగరవాసులు తాజా కూరగాయలు ఆకుకూరల కోసం సొంత సాగువైపు మొగ్గు చూపుతున్నారు హైదరాబాదులో ప్రస్తుతం నలభై వేల ఇళ్లలో అర్బన్ ఫార్మింగ్ జరుగుతోంది వాస్తవానికి నగరంలో దాదాపు ఇరవై రెండు లక్షల ఇళ్లల్లో ఇంటి పంటకు అవకాశం ఉండగా కేవలం నలభై వేల ఇళ్లలో మాత్రమే రూఫ్ గార్డెనింగ్ కిచెన్ గార్డెనింగ్ జరుగుతోంది అయితే దేశంలో ఇంటి పంటల నిర్వహణలో కేరళ కర్ణాటక తరువాత మన హైదరాబాద్ మూడో స్థానంలో ఉండటం విశేషం కొచ్చిన్ త్రివేండం వంటి నగరాల్లో ఇంటి పంటలను తప్పనిసరి అవసరంగా చాలామంది గుర్తించి ఆచరిస్తున్నారు ఈ నేపథ్యంలో హైదరాబాద్ కూడా సొంత సాగు దిశగా పయనిస్తోంది ఇంటి పంటలకు హైదరాబాద్ ఎంతో అనుకూలమైన నగరం సగటున నలభై డిగ్రీల గరిష్ట పదిహేను డిగ్రీల కనిష్ట ఉష్ణోగ్రతలతో కూడిన నగర వాతావరణంలో అన్ని రకాల కూరగాయలు ఆకుకూరలు పండ్లు సాగు చేసుకోవచ్చు నగరంలో ప్రస్తుతం ప్రతిరోజూ దాదాపు మూడు వేల టన్నుల ఆకుకూరలు కూరగాయలతో పాటు వంద టన్నుల పండ్లు వినియోగమవుతున్నాయి పోషకాహార నిపుణుల అంచనా ప్రకారం ప్రతి మనిషికి రోజుకు మూడు వందల గ్రాముల కూరగాయలు వంద గ్రాముల పండ్లు అవసరం దాదాపు ఆరు వందల ఇరవై ఐదు చదరపు కిలోమీటర్ల మెర విస్తరించి ఉన్న గ్రేటర్ భూభాగంలో నగర అవసరానికి సరిపడా ఇంటి పంటలు పండించుకోవడం ఏమాత్రం కష్టం కాదు నగరంలో సుమారు ఇరవై రెండు లక్షల ఇళ్లు అపార్ట్మెంట్లు ఉన్నాయి వీటి పైకప్పులు బాల్కానీలు పెరట్లో సుమారు పద్నాలుగు వేల ఎనిమిది వందల ఇరవై నాలుగు ఎకరాల సాగు స్థలాలు ఉన్నట్లు అంచనా ఇందులో కనీసం సగం స్థలంలో ఇంటి పంట సాగు చేసిన నగర ప్రజలు కూరగాయల అవసరాలు తీరిపోతాయని నిపుణులు చెప్తున్నారు అయితే ప్రస్తుతం నలభై వేల ఇళ్లలో సాగవుతున్న రూఫ్ గార్డెనింగ్ స్థలాన్ని లెక్కిస్తే అది కనీసం వంద ఎకరాలు కూడా లేకపోవడం గమనార్హం ఈ నేపథ్యంలో ఇంటి పంటల పట్ల ప్రజల్లో అవగాహన కల్పించే అందుకు వారిని సొంత సాగు దిశగా ప్రోత్సహించే అందుకు ఉద్యానశాఖ ప్రణాళికలు రూపొందిస్తోంది ఇప్పటికే ఇంటి పంట కిట్లను రాయితీపై అందజేస్తున్న శాఖ దీన్ని విస్తృతంగా ప్రజల్లోకి తీసుకెళ్లడానికి సమాయత్తమవుతోంది మరోవైపు సహజ ఆహారం వంటి స్వచ్ఛంద సంస్థలు పలువురు ఆర్గానిక్ ఆహార ప్రియులు సైతం ఇంటి పంటను ఒక ఉద్యమంగా ప్రజల్లోకి తీసుకెళ్తున్నారు ఇంటి పంటలను ప్రోత్సహించే అందుకు శాఖ గత ఐదేళ్లుగా అర్బన్ ఫార్మింగ్ పథకాన్ని అమలు చేస్తోంది ఈ పథకంలో భాగంగా రూఫ్ గార్డెన్ కిచెన్ గార్డెన్ సామగ్రిని రాయితీపై అందజేస్తోంది ఈ నేపథ్యంలో ఇప్పుడు కూడా ఈ కిట్లు పంపిణీ అందుకు అధికారులు చర్యలు చేపట్టారు యాభై చదరపు అడుగుల నుంచి రెండు వందల చదరపు అడుగుల గరిష్ట స్థలం అందుబాటులో ఉన్న నగరవాసులు అర్బన్ ఫార్మింగ్ పథకానికి అర్హులు ఈ పథకంలో కూరగాయలు పెంచే అందుకు అవసరమైన సిల్ఫాలిన్ కవర్లు మట్టి మిశ్రమం విత్తన సంచి వేప పిండి వేప నూనె పనిముట్లు అందజేస్తారు సాధారణంగా ఈ కిట్ ధర ఆరు వేల రూపాయలు కాగా ఉద్యానవన శాఖ యాభై శాతం రాయితీతో మూడు వేల రూపాయలకే అందజేస్తోంది ఇంటి పంట పట్ల ఆసక్తి ఉన్న నగరవాసులు నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్లోని ఉద్యానవన శాఖ కార్యాలయానికి వెళ్లి తమ ఆధార్ కార్డ్ పాస్పోర్ట్ సైజ్ ఫోటోతో పాటు సబ్సిడీ మొత్తాన్ని చెల్లించి కిట్ పొందవచ్చు అందులో నలభై అంగుళాల వెడల్పు పన్నెండు అంగుళాల లోతు ఉన్న నాలుగు సిల్ఫాలిన్ కవర్లు యాభై రెండు గుణపు అడుగుల ఎర్రమట్టి పశువుల ఎరువుతో కూడిన ఇరవై పాలీ బ్యాగులు పన్నెండు రకాల ఆకుకూరలు కూరగాయల విత్తనాలు ఇరవై ఐదు కిలోల వేపపిండి ఐదు వందల మిల్లీటర్ల వేప నూనె ఉంటుంది సాగు ఉపకరణాలతో పాటు షవర్ చేతి సంచి కూడా లభిస్తాయి